ఈరోజు వీడియోలో మీకు టేబుల్స్ ఎక్కాలు బట్టి పట్టకుండా ఇలా ఎంత పెద్దవైనా సరే ఈజీగా 5 సెకండ్స్లో పెన్ను పేపర్తో అయినా సరే నోటుతో అయినా సరే మీరు ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. లైక్ షేర్ ఫోన్ క్యాలిక్యులేటర్ ఏమీ అవసరం లేదు, పెన్ను పేపరు తీసుకోండి చాలు. ఓకేనా, సాల్వ్ చేద్దాం. ఇక్కడ 16x8 ఉంది కదా, 16 ఎనిమిదిలంతా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ మీరు ఇక్కడ 16 2 డిజిట్స్ కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో 6 ఉంది, రైట్ సైడ్లో 1 ఉంది. ఇక్కడ మీరు ఫస్ట్ 1 తీసుకోండి. 1 8s are 8. ఓకేనా, 1 8s are 8 కదా. ఒక 8 8 పక్కన 0 ఉంచండి, ఎందుకంటే 16 2 డిజిట్స్ కాబట్టి ఒక 0 యాడ్ చేయాలి. నెక్స్ట్ 6 ఉంది కదా లెఫ్ట్ సైడ్లో, 6 8s are 48, 6 8s 48. ఓకేనా, ఇప్పుడు వీటిని యాడ్ చేయండి. 80 plus 48 equal to 128. ఓకేనా, ఈ 128 ఆన్సర్ కరెక్టో కాదు కాలిక్యులేటర్లో చూద్దాం. 16 into 8 equal to 128. ఓకే కరెక్ట్. మీకోసం చిన్నగా తెగొట్టేద్దాం. 61 into 9, 61 9. ఓకేనా, ఇది మీరే చేస్తారు. ఎలా చేస్తారు, ఫస్ట్ రైట్ సైడ్లో 6 ఉంది కదా, 6 ఇంటూ 9, 6 9 54. ఓకేనా, నెక్స్ట్ ఏంటి, పక్కన 0 ఉంచాలి తప్పనిసరిగా. ఓకేనా, నెక్స్ట్ లెఫ్ట్ సైడ్లో 1 ఉంది కదా, 1 ఇంటూ 9, 1 9s are 9, 9 9. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారు కలిపేయండి. 540 plus 9 equal to 549. ఓకేనా, ఇది కరెక్టో కాదో కాలిక్యులేటర్లో చెక్ చేద్దాం. కాలిక్యులేటర్ ఓపెన్ చేయండి. 61 into 9 equal to 549. ఓకే కరెక్ట్. ఇలా మీరు ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సరే పెన్ను పేపర్తో ఈజీగా 5 సెకండ్స్లో సాల్వ్ చేసేయచ్చు.